మేషరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 15 రోజుల నుంచి వారికి రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు. మెయిన్ 15 రోజుల నుంచి కాలసర్పదోషం నడిచింది. సో ఈ కాలసర్పదోషం ఎఫెక్ట్ పోయింది, మరియు రాశ్యాధిపతి అయిన కుజుడు నీచత్వం పోయింది. మనకి సూర్యుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా చతుర్థ స్థానంలో మనకి బుధ శుక్రులు రవి కూడా చాలా బాగున్నారు. అలాగే ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి, బాకీలన్నీ వసూలవుతాయి. ఇంట్లో ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చదువు రీత్యా చాలా మన్ననలు పొందుతారు. స్పోర్ట్స్ రిలేటెడ్, ఎందుకంటే మొన్నటిదాకా కుజుడు నీచలో ఉన్నాడు మేషరాశి వారికి, సో స్పోర్ట్స్ రిలేటెడ్ అయిన కుజుడు కూడా ఇప్పుడు సింహరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి, అది వాళ్ళకి మిత్రరాశి కాబట్టి స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి మటుకు ఈ వారం కొంచెం గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. అష్టమ స్థానంలో మెయిన్ శని కేతువులు ఉండడం, ద్వితీయంలో రాహు ఉండడం. ఇది కాకుండా ఈ రాశి వారికి ఒకటి మేలే ఏమని చెప్పుకోవచ్చు అంటే, పోయిన వారానికి ఇప్పటికీ ఈ కాలసర్ప దోషం ఎఫెక్ట్ అనేది కాస్త తక్కువగా ఉంది. కానీ చంద్రుడు మనస్సు బుద్ధికారకుడు కాబట్టి, ఆ చంద్రుడు ఉచ్చ స్థానంలో వృషభ రాశి వారికి ఉంటారు కాబట్టి మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వారు ఎలాంటి అడ్లు ఆటంకాలు తగిలినా కూడా ధైర్యంగా నిలబడగలరు కాబట్టి ఈ వారం వాళ్ళు బాగానే దూసుకుపోగలరని చెప్పచ్చు. మెయిన్ ఈవెంట్స్ ఏవైనా సరే, ఉద్యోగరీత్యా కానీ లేదంటే అపాయింట్మెంట్స్ ఏవైనా తీసుకున్నప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే మటుకు తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే పంచమాధిపతి అయిన బుధుడు అయ్యాడు కాబట్టి వినాయకుడు కానీ వెంకటేశ్వర స్వామిని కానీ బాగా ఆరాధిస్తే ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో మనకి బుధ శుక్రులు చాలా బాగున్నారు. అది కాకుండా మనకి గురుబలం తక్కువగా ఉన్నా కూడా వీరికి కూడా కాలసర్పదోషం ఎఫెక్ట్ ప్రస్తుతం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా ఈ ధనుస్సు రాశి నుంచి మిథున రాశి వారికి ఈ కాలసర్పదోషం ఎఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మటుకు ఈ వారం కాలసర్పదోషం ఎఫెక్ట్ లేదు. అలాగే ద్వితీయంలో కూడా కుజుడు నీచలో ఉన్నాడు లాస్ట్ వీక్ దాకా. సో ఇప్పుడు కుజుడు కూడా తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు. కుజుడు పరాక్రమకారకుడు, తృతీయ స్థానం పరాక్రమ స్థానం కూడా కాబట్టి ధైర్యంగా ఈ వారం మీరు ముందుకు వెళ్ళగలరు, ఏ పనులైనా సాధించగలరు. అలాగే బాకీలు వసూలు చేసుకుంటారు, చిన్న చిన్న పెట్టుబడులు ఏమైనా కూడా చేసుకోవచ్చు. అలాగే గ్రీన్ కలర్ కనుక వేసుకుంటే కనుక ఈ వారంలో ఏదైనా మెయిన్ ఈవెంట్ రోజున మీకు బాగా కలిసి వస్తుంది. పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం. ఎందుకంటే శని, బుధ, కేతు, రాహు నాలుగు కూడా 100 ఉన్నాయి. ఇది కాకుండా ఈ కర్కాటక రాశి వారికి యోగ కారకుడైన కుజుడు లాస్ట్ వీక్ దాకా నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం తక్కువగా ఉంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మటుకు ద్వితీయ స్థానంలో ఉండి 100 అదృష్టం కూడా మళ్ళీ లాభం పొందారు. కాబట్టి వ్యాపారస్తులకు, క్రీడాకారులకు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, అలాగే చదువుకునే పిల్లలకు అందరికి కూడా అత్యున్నతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారం. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నారు, అలాగే పంచమంలో శనికేతువులు ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ విపరీతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్ స్ట్రెస్, స్ట్రెయిన్ కూడా సంబంధం కాబట్టి ఫిఫ్త్ హౌస్లో మనకి శనికేతువులు ఉన్నారు కాబట్టి బాగా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆలోచన తగ్గించాలి, అధైర్యంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ష్యూరిటీలు అస్సలు పెట్టకండి, డబ్బులు ఎవరికి ఇవ్వకండి, మాట వాగ్దానం ఇవ్వకండి, మాటను జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత తక్కువగా మాట్లాడితే ఈ వారం మనకి అంత మంచిదని అనుకోవచ్చు. కానీ ఒక స్థలం కానీ లేదంటే ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు మటుకు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కరీత్యా మటుకు కష్టపడితే జరిగేందుకు పనులు, అవకాశాలు సులువుగా ఉన్నాయి. కన్యారాశి వారికి చతుర్థంలో శనికేతువులు, మనకి దశమంలో రాహు ఉండడం వల్లనే కొంచెం వ్యతిరేకంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో 3 ఉన్నా కూడా బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. అలాగే ఈ రాశివారు
పంచమాధిపతి శనయుడు కాబట్టి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా మెయిన్ అపాయింట్మెంట్ పెట్టుకున్న రోజున మటుకు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకెళ్తే కనుక ఖచ్చితంగా వారికి సక్సెస్ ఉంటుంది. అలాగే వీరు వీలవుతే అర్ధాష్టమి శని కూడా నడుస్తుంది కాబట్టి ఒక శనివారం రోజున రక్తదానం కనుక చేస్తే ఈ శని యొక్క దోషం ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇవి చేసుకుంటే ఈ వారం మీకు బాగానే ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టే మనకి శని రాహు కేతు గురు 400 ఉన్నారు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా నీచత్వం నుంచి వెళ్ళిపోయాడు. అలాగే వీరికి ఈ ప్రస్తుతం కాలసర్ప దోషం ఎఫెక్ట్ కూడా ఏం లేదు. అలాగే వీరు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే వీరు రాశ్యాధిపతి అయిన శుక్రుడు దశమస్థానంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ లాభం లేదంటే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే బాకీలు వసూలు అవుతాయి. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఉద్యోగంలో కూడా తప్పకుండా సక్సెస్ అనేది మీకు ఈ వారం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఏలనాటి శని ఆఖరిలోకి వచ్చిందండి. కానీ గురుబలం లేదు, శనిబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం కూడా లేదు. కానీ ఒక ఊరడింపు ఏంటంటే రాశ్యాధిపతి అయిన కుజుడు నీచత్వం నుంచి వెళ్ళిపోయాడు. దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం మటుకు కొంచెం మెరుగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు కూడా వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో మనకి రాహు ఉండడం వలన, అలాగే ద్వితీయంలో శనికేతులు ఉండడం వలన మాట కూడా చాలా జాగ్రత్తగా వాడాలి, నిదానంగా మాట్లాడాలి, మౌనంగా ఉండడం మంచిది. అలాగే డబ్బులు ఎవరికి ఇవ్వకండి. అలాగే అప్పులు కూడా ఎక్కువ ప్రెషర్స్ మీకు ఉంటాయి కాబట్టి పంచమాధిపతి మీకు గురువు అయ్యాడు కాబట్టి దత్తాత్రేయ స్వామి కానీ సాయిబాబాను కానీ ఎక్కువగా ఆరాధిస్తే కనుక మీకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే మీది రెడ్ కలర్ అవుతుంది మీ రాశ్యాధిపతి కాబట్టి, కుజుడు కాబట్టి రెడ్ కలర్ మీరు వేసుకెళ్తే కనుక ఏదైనా మెయిన్ ఈవెంట్కి మీకు బాగా కలిసి వస్తుంది. రాశిలోనే మనకి శనికేతులు ఉండడం, సప్తమంలో రాహు ఉండడం చేత బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంది. అలాగే కాలసర్ప దోషం ఎఫెక్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడే వెళ్ళిపోయింది ఈ వారం. అలాగే ప్రస్తుతం మూఢాలు కూడా నడుస్తున్నాయి. ఈ మూఢ ఎఫెక్ట్తో కూడా వీరికి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా ఏలినాటి శనిలోనే అమ్మాయిలకి స్థాన చలనం ఉంటుంది. ఆ స్థాన చలనం అంటే ఆ అమ్మాయిలకి అత్తగారింటికి వెళ్ళడమే. సో వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుతం మూఢాల మూలాన్ని కూడా. కాబట్టి వీరు కొంచెం గట్టి ప్రయత్నం చేసి పంచమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం ద్వారా ఖచ్చితంగా వీరికి సక్సెస్ ఉంటుంది. అలాగే వీరు ఎల్లో కానీ క్రీమ్ కానీ కలర్స్ ఏదైనా మెయిన్ ఈవెంట్ రోజున లేదంటే అపాయింట్మెంట్, ఉద్యోగం ఏదైనా ఉన్న ఇంటర్వ్యూ రోజున కనుక వేసుకెళ్తే కనుక ఖచ్చితంగా వీరికి లాభం చేకూరుతుంది. మకర రాశి వారికి లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు. అలాగే సప్తమ స్థానంలో మనకి బుధ శుక్రులు చాలా బాగున్నారు. అష్టమంలో మటు కుజుడున్నాడు కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉంటుందండి. కోపం తగ్గించుకోవాలి. అలాగే వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీరికి కూడా కాలసర్ప దోషం ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఈ వారం లేదు. ప్రస్తుతానికి వాళ్ళకి బాగానే ఉంది. అలాగే వెహికల్ కొనేందుకు కానీ లేదంటే బంగారం కొనేందుకు కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మంచి నేమ్ ఫేమ్ ఆఫీస్లో కూడా వస్తుంది. ష్యూరిటీస్ మటుకు ఎవరికి పెట్టకండి. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు సాధారణంగా ష్యూరిటీస్ పెడితే కనుక అంత త్వరగా వదలవవి. మినిమం ఆ ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ష్యూరిటీస్ మటుకు పెట్టకుండా ఉండడం ఉత్తమం. ఇక కుంభరాశి వారికి, కుంభరాశి వారికి మటుకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహు, గురు, శని, కేతు 4 కూడా 100 ఉన్నాయి. ఆ గ్రహాల యొక్క అనుకూలత. అలాగే సప్తమంలో మటుకు వీరికి కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి వ్యాపారంలో కూడా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ వారం. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకి కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, అలాగే పిల్లలకు కానీ వారి చదువుల్లో కూడా తప్పకుండా సక్సెస్ ఉంటుంది. అలాగే వీరు తీర్థయాత్రలు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంట్లో శుభకార్యం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంటికి చుట్టాలతో నిండిపోయే కళకళలాడుతూ ఉంటుంది మీ ఇల్లు అని చెప్పుకోవచ్చు ఈ వారం. మీకు యోగదాయకంగా ఉంటుంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి, మీనరాశి వారికి యోగకారకుడైన ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు
గత 45 రోజుల నుంచి నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, మాట పడటం, హెల్త్ ప్రాబ్లం అనేవి మూడు కూడా ఈ 45 రోజుల్లో జరిగాయండి. సో వీరికి ఈ నీచత్వమైన కుజుడు ఇప్పుడు సింహరాశిలోకి మారాడు. సో ఇప్పుడు చాలా మంచి ప్లేస్లో ఉన్నాడు, 6th హౌస్లో. కాబట్టి వీరికి ఈ వారం పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంగా బాగుంటుంది, ధన విషయంలో బాగుంటుంది. అలాగే వీరికి ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అలాగే గట్టిగా ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం కూడా లభించేందుకు అవకాశాలు ఉన్నాయి. తెరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.